జిల్లా మోటార్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో లారీ కార్మికులతో డిసిఎల్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు. రియాజ్ అధ్యక్షతన జరిగిన ధర్నా కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయి మాట్లాడుతూ లారీ కార్మికులకు యజమానులకు జరిగిన వేతన ఒప్పందం పట్ల మోడీ వైఖరి విడనాడి వెంటనే చర్చలు జరిపి జీవో ప్రకారం వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయి మాట్లాడుతూ లారీ కార్మికులకు యజమానులకు జరిగిన వేతన ఒప్పంద కాలపరిమితి ముగిసి 4 సంవత్సరాలైన లారీ యజమానులు వేతన ఒప్పందం పట్ల మొండి వైఖరి విడనాడి వెంటనే చర్చలు జరిపి జీవో ప్రకారం లారీ కార్మికులకు వేతనాలు పెంచాలని వేతన ఒప్పందానికి జిల్లా కార్మిక శాఖ అధికారి జాయింట్ యాక్షన్ మీటింగ్ నిర్వహించాలని జాప్యము జరిగితే ఎక్కడ లారీలు అక్కడే నిల్పాల్సి వస్తుందని లారీ యజమానులే బాధ్యత వహించాలన్నారు. కరోనా సమయంలో లారీ కార్మికులు పస్తులతో ఉండి డ్యూటీ చేసిన లారీ యజమానులకు కార్మికుల పట్ల కనికరం లేకపోవడం చూస్తే కసాయి వాడిని నమ్మిన జీవి వలె కార్మికులు ఉంటే కార్మికుల జీవితాలు ఆరోగ్యం పాడై బానిస బతుకు వలె జీవించాల్సి వస్తోందని అందుకే కార్మికులు పెరిగిన ధరలకు అనుగుణంగా జీవో ప్రకారం వేతనాలు పెంచుకోవడానికి ఐక్యంగా పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. లారీ కార్మికులకు జీవో ప్రకారం వేతనాలు ఇవ్వాలని జీతాల పట్ల లారీ యజమానుల నిర్లక్ష్యం నశించాలని బత్తా కమిషన్ పెంచాలని లారీ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలంటూ సిఐటియు జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ఉపాధ్యక్షులు బి గంగాధర్ చంద్ర బజారి కోడుమూరు భాష దస్తగిరి శ్రీను శేఖర్ తదితరులు పాల్గొన్నారు. 2019 జనవరి నుండి కర్నూలు జిల్లా లాంగ్ లారీ ఓనర్ అసోసియేషన్ వాళ్లకు మాకు జీతాలు పెంచాలని డిమాండ్ నోటీస్ ఇచ్చాం. ఆ సందర్భంగా మాకు కొంత సమయం ఇవ్వండి అని చెప్పేసి చెప్పినప్పుడు 6 నెలల దాకా వాళ్ళకి అవకాశం ఇచ్చాం. 6 నెలల తర్వాత నుంచి ఈరోజు వరకు అనేక సార్లు యాజమాన్యానికి యూనియన్ తరఫున విజ్ఞప్తి చేసినప్పటికీ ఇప్పటివరకు కార్మికులకు జీతాలు పెంచేనట ఆలోచన ఏమాత్రం లారీ యజమానులకు లేకపోవడం అనేది చాలా దుర్మార్గమైంది, దౌర్భాగ్యమైందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే 2018లో ఉన్నటువంటి నిత్యావసర వస్తువుల యొక్క ధరలు 2022లో పోల్చుకుంటే దాదాపు 200 నుంచి 500% పెరిగాయి. మరి 200 నుంచి 500% రోజువారీగా ఖర్చు చేసేటువంటి నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినప్పుడు మరి ఆ రకంగా వేతనాలు పెంచాల్సిన బాధ్యత ఈరోజు యాజమాన్య పని లేదా అనేటువంటి విషయాన్ని గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. పెట్రోల్ డీజిల్ రేట్లు విపరీతంగా పెరిగినప్పుడు అప్పుడు మాత్రం దాన్ని భరిస్తూ వస్తున్నారు, కానీ కార్మికుల వేతనాలు వచ్చే వరకు కనీసం మాట కూడా మాట్లాడినట్టు పరిస్థితి ఉందంటే యాజమాన్యం యొక్క మొండి వైఖరి ఏ రకంగా ఉందో అర్థమవుతుంది. అందుకోసం మేము యజమానులను కోరుతూ ఉన్నాం, ఇప్పుడైనా ఆలోచించండి. అనేక సార్లు చాలా సామరస్యంగా మీకు విజ్ఞప్తి చేశాం, తక్షణంగా జీతాలు పెంచడం కోసం ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం.